బాబు నెంబర్ వన్ మ్యూజిక్ గాయ్ అనమాట. సినిమా అయితే నిజంగా ఏం సినిమా అన్నా చాలా అంటే చాలా బాగుంది. అసలు లక్ష్మణ్ వర్మ గారు అయితే డైరెక్టర్ కమ్ యాక్టర్ అనమాట. ఒక విజయ్ సేతుపతిలాగా కనిపించాడు కొన్ని కొన్ని షేడ్స్లో. ఆ న్యాచురల్ యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. రెండో హీరో కళ్యాణ్ గారు అయితే కూడా చాలా బాగా చేశారు. సినిమా అయితే చాలా ఫన్ ఫన్గా వెళ్తుంటారు. భద్రం గారి క్యారెక్టర్ కానీ, సో మిగిలిన అన్ని క్యారెక్టర్స్, హీరోయిన్ క్యారెక్టర్ కానీ చాలా ఫన్ ఉంటుంది అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇది చిన్న సినిమా కాదండి, చాలా పెద్ద సినిమా అనమాట, పెద్ద రేంజ్ ఉన్న సినిమా అనమాట. సో ఎక్కడ బోర్ కొట్టకుండా త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సినిమా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఆ టైటిల్లోనే ఫన్ ఉంది అనమాట. సో త్రూ అవుట్ మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. సో చాలా చాలా బాగుంటుంది. సో బాబు నెంబర్ వన్ బుల్షిట్ గైస్. మ్యూజిక్ పరంగా కానీ, హీరోయిన్ కళ్యాణ్ గారి సీన్స్ కానీ, మెయిన్ లక్ష్మణ్ వర్మ గారు అయితే డైరెక్షన్, యాక్టింగ్ నిజంగా మీరు సూపర్ అన్న, చాలా చాలా బాగా చేశారు. సో ఇలాంటి సినిమాలు మాకు మంచి మంచి తీసుకురా, చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది, అలాగే స్టోరీ ఉంటుంది, హీరో గారి పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఫ్యామిలీతో ఈ వారం కూర్చొని చూడాల్సిన సినిమా, అందరూ ఎంజాయ్ చేయాలంటే బాబు నెంబర్ వన్ బుల్షిట్ గాయ్ అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. అస్సలైతే మీరు ఎంటర్టైన్మెంట్ అయితే అస్సలు మిస్ అవ్వరు అనమాట. బాబు నెంబర్ వన్ బుల్షిట్ గాయ్ మూవీ చూసాను, మామూలుగా లేదు, అల్టిమేట్ అడ్వై. ప్రొడక్షన్ వాల్స్ అయితే అల్టిమేట్ అడ్వై. ప్రొడక్షన్ వాల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈ సూపర్ పర్ఫెక్ట్ సినిమా. ఏదన్నంటే ఈ రోజు రిలీజ్ అయిన సినిమా ఇస్ ద బెస్ట్ సినిమా ఏంటంటే బాబు నెంబర్ వన్ బుల్షిట్ గాయ్ సినిమా తప్ప ఇంకా వేరే ఏది బాగాలేదు అయ్యా. అది ఒక్కటే బాగుంది, నాకు బాగా నచ్చింది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి అయ్యా, నేను మళ్ళీ చూడాలనిపిస్తుంది అయ్యా. అది అలా ఉంది సినిమా అంటే. అయ్యా నిజంగా డైరెక్షన్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది ఏంటంటే డైరెక్షన్ అయ్యా, మామూలుగా అల్టిమేట్ ఉంది. నిజంగా అన్న నువ్వు డైరెక్షన్ కదా, యాక్టింగ్ కూడా ఎదుగు తీసాను. మరో విజయ్ సీతపతి అనుకోవచ్చు తెలుగు ఇండస్ట్రీకి, అల్టిమేట్ అయ్యా నీ రేంజ్ అయితే ఇంకో లెవెల్లో ఉంది. డైరెక్షన్తో పాటు నీ యాక్టింగ్ అయితే అల్టిమేట్ అని చెప్పిన కదా, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అన్న. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో విజయ్ సీతపతికి దొరికింది, ఇంకా అవసరం లేదు. క్యారెక్టర్ వైజ్ కానీ, డైరెక్టర్ వైజ్ కానీ చాలా బాగుంది. ఒకరైతే క్లియర్ చెప్తాం అయ్యా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ అసలు అల్టిమేట్ అయ్యా. హీరో బిగ్ బాస్ తర్వాత మంచి సినిమా చూసినాం, మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, సంతోషంగా చూసినాం. ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలని పిక్చర్ సినిమాలు చాలా తక్కువ వస్తాయి. అందులో ఇదైతే నెంబర్ వన్ సినిమా అనమాట. నాకు డిఫరెంట్గా అనిపించింది క్యారెక్టర్ వైజ్, హీరోయిన్ల గురించి, ఆర్టిస్ట్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు అయ్యా. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. బాబా బుల్షెట్ గాయ్ మూవీ మాత్రం చాలా సూపర్. మన ఇండస్ట్రీకి మళ్ళా విజయ్ సేతుపతి దొరికాడు అనిపించింది. లక్ష్మణ్ వర్మ గారు యాక్టింగ్ అయినా డైరెక్షన్ అయినా ఎర్రగదీశారు. అలాగే హీరోయిన్ సోనాలి గారు కూడా చాలా సూపర్ చేశారు. మన బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ మాత్రం ఎర్రగదీశాడు. ఒక్క రూములో బంధించి వాళ్ళు ఒక ఒక సామాన్యులు హౌస్లకి ఎలా వెళ్ళాలి, వాళ్ళు ఏంటి అనేది, ఆ సమస్యలు చాలా సూపర్. మిడిల్ క్లాస్ ఉన్న ఇబ్బందులు ఎలా ఏంటి అనేది, వాళ్ళు అర్జున్ కళ్యాణ్ హీరోయిన్ ఒక రూమ్లో సస్పెన్స్, అసలు చాలా సస్పెన్స్ ఉంది. మూవీ మాత్రం చాలా సూపర్. సాంగ్ ఒకటి ఉంటుంది అర్జున్ మన లక్ష్మణ్ వర్మ మాత్రం డ్యాన్స్ ఎర్రగదీశాడు ఒక స్టెప్ వేసి ఇట్లా ఇట్లా, అది చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ అయినా అంత సూపర్ అండి. ఈ శివరాత్రికి మాత్రం ఫుల్ ఎంటర్టైన్, ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ అంత మూవీ మాత్రం చాలా సూపర్ ఉంది, చాలా సస్పెన్స్ కూడా ఉంది, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సినిమాలో అయితే వేరే లెవెల్ అన్న. అర్జున్ కళ్యాణ్ ఈ అందరికీ తెలిసిన వ్యక్తి, బిగ్ బాస్లో మంచి ఫేమ్ వచ్చింది. సినిమాలు అంటే చాలామంది ఎట్లా ఫీల్ అవుతారంటే బిగ్ బాస్ చేశారు అందరు సినిమాలు చేస్తున్నారని ఫీల్ వస్తుంది. బట్ రియల్గా ఒక సినిమాటిక్ బాయ్, సినిమా తీయాలి, ఈ వ్యక్తి తీయాలి, చూడాలి అనేలాగా అది అనిపించింది సినిమా. ఈ సినిమాలో మన కుషితా కూడా ఉంది. కుషితా యాక్టింగ్ ఉందన్న వేరే లెవెల్. ఆవిడ నిజంగా బయట ఎందుకంత ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ అయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏముందన్న థియేటర్లో వేరే లెవెల్. అసలు అర్జున్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, అసలు చాలామంది ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్లు తీసుకునే వాళ్ళు హీరోలు అవుతున్నారనే ఫీల్ వస్తుంది అందరికీ. బట్ అర్జున్ కళ్యాణ్ చూస్తే మాత్రం ఒక ప్రాపర్ లవర్ బాయ్ లాగా కనిపించాడు థియేటర్లో. ఇంకొకటి, ఇందులో ఒక క్యారెక్టర్ ఉండదన్న, నేను చెప్పాలనుకోవట్లేదు ఆ క్యారెక్టర్ని. ఏం యాక్టింగ్ అయితే వేరే లెవెల్ చేశాడన్న, అసలు వేరే అంటే వేరే లెవెల్. అసలు ఆయన యాక్టింగ్ చేస్తుంటే లీనమైపోతాం, అంత బాగా అనిపించింది నాకు. ఈ సినిమాని థియేటర్లో మాత్రం చూడండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని పెద్ద తేడా ఉండదు. థియేటర్లో సినిమా చూసి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చెప్పండి చిన్న సినిమానా పెద్ద సినిమానా అని. థ్యాంక్ యూ.
సినిమా ఇప్పుడే చూసాను, ఇది కదా సినిమా. చాలా రోజుల ఒక మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చూసినట్టు అనిపించింది అన్న. నాకు మెయిన్గా చెప్పమంటే డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, ఎందుకంటే నేను చాలా సినిమాలు చూసిన, కానీ దీంట్లో ఏదో కొత్తగా ఒక డైరెక్టర్గా ఒక క్యారెక్టర్గా ఇంత మంచిగా చేశారు మీరు. అసలు నాకైతే మీరు డైరెక్టర్ కాకుండా హీరోగా చేయండి సార్. మీ యాక్టింగ్కి ఎన్ని మార్కులు ఇచ్చినా తక్కువనే సార్. ఇంకొకటి మన అర్జున్ కళ్యాణ్ తెలుసుగా మన బిగ్ బాస్ ఫేమ్, అన్న యాక్టింగ్ మాత్రం చింపేసిండు భయ, మస్తు యాక్టింగ్ చేసిండు. నాకైతే చాలా బాగా నచ్చింది, కొత్తగా అనిపించింది స్టోరీ. ఇంకొకటి ఏంటంటే సోనాలి హీరోయిన్ మా ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువ, ఆమె స్మైల్కి, ఆమె కొన్ని కొన్ని సాంగ్స్, కొన్ని కొన్ని సీన్స్ అయితే నేనైతే ఫిదా అయిపోయాను. ఏంటంటే ఈ వారం చాలా సినిమాలు ఇచ్చాను అన్న, దీనిలో ఇంకా మంచి స్టోరీ, ఒక మంచి కంటెంట్ సినిమా అని చెప్పుకోవచ్చు. చాలా రోజులు చాలా సినిమాలు వస్తుంటే పోతుంటాయి, కానీ మీరు డబ్బులు పెట్టిన దానికి నెంబర్ వన్ బుల్షిట్గా ఈ సినిమాకి రండి. మీకు డబ్బుల టికెట్ నేను ఇస్తాను సినిమాకి నచ్చకపోతే, అంత బాగుంది సినిమా. నాకైతే చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది, పెట్టిన డబ్బులకు మాత్రం ఎంజాయ్ చేసినా. ఒకటే చెప్తా సినిమా గురించి, సూపర్ సూపర్ సూపర్. చూసిన అన్న బాబు నంబర్ వన్ బుల్షిట్ గాయ్, మీకే బాబు చెప్తున్నా. చూడండి వెళ్ళి, ఆ సినిమా థియేటర్లో ఉంది, వెళ్ళి వెంటనే చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మీ అందరి ముందు చెప్తున్నా, బుల్షెట్ గాయ్ అంటే ఏదో ఇది అది అనుకోకండి. బుల్షెట్ గాయ్ అంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ మ్యాన్ అని అర్థం అన్నమాట. మన ఎవరు చెప్పారు, మన హీరో అర్జున్ అన్న చెప్పిండు. అర్జున్ అన్నని బిగ్ బాస్ నుంచి చూస్తూనే వస్తున్నాం, అదంతా డిఫరెంట్గా చూసినాం. కానీ సినిమాలో మాత్రం అన్న నువ్వు ఏం కానీ చూపించినావు అన్న, నువ్వు వేరే లాగా అనిపించింది. అన్న అయితే యాక్టింగ్ అయితే తిరిగి తీసేసిండు, రియల్ యాక్టింగ్, ట్రూ యాక్టింగ్, జెన్యున్ యాక్టింగ్ ఏంటంటే మన అర్జున్ అన్న చేసిండు ఈ సినిమాలో. నాకు అలా అనిపించింది, డిఫరెంట్ స్టోరీ అన్న. నిజంగా ఆ స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే అవని, ఆ డైరెక్షన్ అవని, నిజంగా డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. అంటే మీరే యాక్టింగ్ చేయడం కానీ, మీరే డైరెక్షన్ చేయడం కానీ, అది చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అన్న హీరోయిన్ గురించి చెప్పాలన్నా, అమ్మ బాబోయ్ ఆ సాంగ్స్ కానీ, ఆ సీన్లు కానీ, ఆ ముద్దు పెట్టుకునే సీన్ ఉంటుంది, నాకు పిచ్చెక్కిన్ చేసింది అన్న. నిజంగా చెప్తున్నా కదా మ్యామ్, నిజంగా మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా నేను. అంటే అప్పుడు ఎప్పుడో బజ్జీలు, గుంటూరు కారం ఏదేదో అంటూ ఉంటున్నారు కదా, అదంతా కాదు మ్యామ్. మీకు పక్క నంబర్ వన్ బుల్షెట్ గాయ్ సినిమా అనేది మీకు పక్క ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. మీ రేంజ్ ఇక్కడ ఉంటే ఏదో రేంజ్కి వెళ్ళిపోతారు మ్యామ్ మీరు, ఎందుకంటే అంత అంటే అంత బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది. ఒక మంచి మెసేజ్ ఉన్నది ఆ సినిమాలో, అంటే ఈ రొమాన్స్, ఊరికే రొమాన్స్లు, ఊరికే ఫైటింగ్లు, ఊరికే మొత్తం కామెడీలు, అవన్నీ కాదు, ఇవన్నింటిని కలుపుకునే ఏదైనా సినిమా ఉందని చెప్తే బాబు నంబర్ వన్ బుల్షెట్ గాయ్ అనే సినిమా అని చెప్తా అన్న. సినిమా మంచి స్టోరీ, మంచి సినిమా అయ్యా, అందరు చూడండి, ప్రతి ఒక్కరికి పక్క నచ్చుతుంది. లాస్ట్ నేను ఒక్కరు చెప్తా, ఈ సినిమాని ఎలా ఉండాలి చూడాలంటే, పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో, పెళ్ళికానో, లవర్నో, లవలేనో, బ్రేకప్ అయినా, ఆఖరికి ముసలవాళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడండి. మీ అందరికి పక్క నచ్చే సినిమా అన్న ఇదైతే. థ్యాంక్ యూ. నంబర్ వన్ సినిమా అండి, అసలు అది చాలా బాగుందండి. సినిమా చూసినప్పుడు అయితే నాకు అనిపించింది ఏంటంటే మంచి కామెడీ ఉందండి సినిమాలో. అంటే నాకు చెప్పి కొన్ని కొన్ని క్యారెక్టరైజేషన్స్ ఉంటాయండి, మరో అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. నిజంగా స్టోరీ కానీ, ఆ లైన్ కానీ, కొన్ని కొన్ని ఎలివేషన్ షార్ట్లు కానీ, దానికి తగ్గట్టుగా హీరోయిన్ పర్ఫార్మెన్స్ అండి. తెలుసుగా మీకు చీజ్ పచ్చి తినేసి వచ్చింది మన పప్పు నుంచి అమ్మాయి అనమాట. సో మంచి ట్రెండింగ్లో ఉంది, కానీ ఆ అమ్మాయి చాలా చూడ చక్కగా ఉందండి సినిమాలో అయితే, మాకు చాలా బాగుంది. సో థియేటర్కి వచ్చి సినిమా చూస్తే కనుక ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలన్నమాట. నాకైతే బాగా నచ్చింది. మీరు కానీ మంచి సినిమాకి రావాలనుకుంటే ఈ సినిమాకి వచ్చేసేయండి. థ్యాంక్ యూ. అసలు యాక్టింగ్ ఏంది మేడం, అది మీకు ఒక ఈ విధంగా చేసేటట్లా మూవీ తీసినారు మేడం మీరు. నిజంగా మీకు చాలా చాలా మంచి మూవీ పడ్డదని చెప్పవచ్చు. మూవీ మాత్రం చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాల్సిన మూవీ. మన డైరెక్టర్ గారు చూడాలని అనిపిస్తుంది మూవీని చూసినాక. ఇంత మంచి విజువల్స్, మనకు క్లైమాక్స్, దాన్ని మనకు క్లైమాక్స్లో ఒకటి ఉంటుంది ఆ సీను, ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం, ఏమన్నా ఇచ్చినా స్క్రీన్ ప్లే చాలా బాగుందన్న. మూవీ చూసినంతసేపు ఎంజాయ్ చేసినా మన, ఇలాంటి మూవీ కావాలన్నా మనకు సినీ ఇండస్ట్రీకి, ఇలాంటి మూవీ ఈ వీక్ కి, మన మహాశివరాత్రికి. కళ్యాణ్ కృష్ణ గారు ఎలా చేశారు మరి యాక్టింగ్, హీరో ఆ యాక్టింగ్కి మనం చెప్పాల్సిన అవసరం. ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడన్నా, నీకే అర్థమవుతుంది ఆ యాక్టింగ్ ఎట్లా ఉంటుంది, మూవీ ఎలా ఉంది. మీకు ఒక్కసారి చూడాలన్నా, అందరు చూడాల్సిన మూవీ అన్న ఈ మహాశివరాత్రికి, ఈ వీక్కి. మన బాబు నంబర్ వన్ బుల్షిట్ గాయ్ అన్న, ఇలాంటి సినిమాలు కాదన్న మాకు శివరాత్రికి కావాల్సింది. ఒక కంప్లీట్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న. అసలు హీరో గారు అర్జున్ కళ్యాణ్ గారు మన ఇండస్ట్రీకి కొత్త హీరో దొరికేశాడన్న. ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అంటే పీక్స్లో ఉంది. అండ్ హీరోయిన్ సోనాలి గారు, మీరేందమ్మా ఇంత అందంగా ఉన్నారు, ఇంత మంచిగా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మన డైరెక్టర్ గారు లక్ష్మణ్ వర్మ గారు, మీకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అన్న. ఎందుకంటే ఇలా ఇంత మంచి సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఎవరైనా యాక్టర్కి హ్యాండిల్ చేస్తారు, లేకుంటే డైరెక్టర్గా ఒక్కొక్కరు హ్యాండిల్ చేస్తారన్న. కానీ ఈయన మాత్రం ఆల్రౌండర్ లాగా మొత్తం హ్యాండిల్ చేశాడు. అండ్ ఆయన చేసిన స్క్రీన్ ప్రజెన్స్, స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. అండ్ సాంగ్స్ అన్న, మెయిన్గా చెప్పుకోవాలంటే సాంగ్స్ కూడా అద్దిరిపోయాయని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్లో ఉన్న సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారన్న మీరు మాత్రం. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ అంటే ఎక్కడ తగ్గలేరు, దానికి మించి పైసలు వస్తాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మంచిగా శివరాత్రి రోజు కంప్లీట్గా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అన్న, చాలా బాగుంది.
సినిమా చాలా క్లాసు, మాసు, మన పవన్ కళ్యాణ్ ఛాయ్ గ్లాసు. ఇండస్ట్రీకి మరో విజయ్ సేతుపతిని హీరో లీడ్స్ చాలా అద్భుతంగా రకరకాల షేడ్స్తో మూవీ కంటెంట్ తగ్గట్టుగా పన్ను, ఎమోషన్, యాక్షన్, దేవేంద్ర గౌడ్ గారి యాక్షన్ కానీ, రవివర్మ గారి యాక్షన్ కానీ, భద్రం గారి యాక్షన్ కానీ, మన జబర్దస్త్ అప్పారావు గారి యాక్షన్ కానీ, ఇలా కామెడీ తగ్గట్టుగా అన్ని జోనల్ అందరి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా మన అర్జున్ హీరో అల్టిమేట్ స్క్రిప్ట్ తగ్గట్టుగా ఒక యాక్షన్, ఒక ఎమోషన్, ఒక ఫీల్ గుడ్ మూవీ, హీరోయిన్ యాక్షన్, ప్రొటెక్షన్ వాల్యూస్, డైరెక్టర్ కంటెంట్, అల్లావుద్దీన్ అద్భుత దీపం మనకు ఎలా చూపిస్తారో, ఒక ఛాయ్లోంచి వచ్చే ఒక ప్రికాషనరీ అంటే ఒక వేడి బ్లాక్ కాఫీ ఒక ఆరోగ్యానికి ఎంత మంచిదో, సినీ ప్రేక్షకులకి ఈ సినిమా అంత బూస్టప్. ప్రతి ఒక్క ప్రేక్షకులు ఆదరించొచ్చే మూవీ, అందరూ చూడొచ్చు. ఈ మహాశివరాత్రి రోజు వినోదపరంగా ఈ సినిమా చాలా కంటెంట్ ఉంది. డ్రామా ఫ్యామిలీ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ దీన్ని వాచ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ అన్నా. నెంబర్ వన్ బుల్షిట్ గాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఎంటర్టైన్మెంట్, కంపల్సరీ థియేటర్ వాచబుల్, మంచి ఫ్యామిలీతో వచ్చేం చేయాలి. లక్ష్మణ్ గారు అసలు వారి డైరెక్షన్, మళ్ళీ ఆ స్క్రీన్ ప్రదేశం సార్, అప్ప ఏముంది, అది విజయ్ సేతుపతి లాగున్నది. నాకైతే నాకు మళ్ళీ మళ్ళీ మన తెలుగులో ఒక విజయ్ సేతుపతి దొరికినట్టు అనిపించింది. మళ్ళీ అర్జున్ గారు హీరోగా చాలా బాగా చేసిరు. ఓవరాల్గా నాకు మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ చాలా నచ్చింది. డైరెక్టర్ కమ్ము మన విజయ్ సేతుపతిలకి నాకు ఆయననే గుర్తొస్తుంది. కాకపోతే ఆయనలాగా చేసిరు, ఆయన లెక్క లేదు, ఆయనలా చేసిరు. నాకు మన తెలుగుకి ఇంత మంచి డైరెక్టర్ దొరకడము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ థియేటర్ వాచబుల్ అన్న, ఓటీటీకి వచ్చినా ఏదొచ్చినా మనం థియేటర్లో చూసినా అంత ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ పొందలేము. మూవీ ఓవరాల్గా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు, మీరు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టది, కంపల్సరీ మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. అర్జున్ కళ్యాణ్ ఎలా చేశాడన్నా? అర్జున్ కళ్యాణ్ అన్న చాలా బాగా చేసిండు. బిగ్ బాస్లో ఎట్లయితే ఎంటర్టైన్ చేసిండో దీంట్లో మాత్రం నెంబర్ వన్ చేసిండు. మళ్ళీ మన అర్జున్ కళ్యాణ్ గారు, మళ్ళీ మెయిన్ థింగ్ మన డైరెక్టర్ గారు లక్ష్మణ్ గారు నాకు చాలా బాగా అనిపించింది. ఆయన చూస్తుంటే నాకు మస్తు అనిపించింది. ఫేమసే, కాకపోతే దీంట్లో కూడా చాలా మంచి నీట్ యాక్ట్ చేసింది. నాకైతే ఓవరాల్గా మంచి ఫీస్ట్ అన్నమాట. మీరు కంపల్సరీ మన ఆడియన్స్ అందరు థియేటర్కి వచ్చి ఏం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే బాబు నెంబర్ వన్ బుల్షెట్ గాయ్ సినిమా చూసి వచ్చా అన్న, ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ అన్న, డైరెక్షన్ అన్న, వా ఏం డైరెక్షన్ అన్న, అది డైరెక్షన్ చంపి వాడేశాడన్నా. ఆ కథ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్, ఓవరాల్ చెప్పాల్సింది ఏంటంటే నా టికెట్ అయితే నాకు వస్తా అన్న, ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క విలేజ్లో చూడాల్సిన సినిమా అన్నది.